हाई व्यूवर्स वेलकम टू तेलुगु जॉब पोर्टल नेशनल इंस्टिट्यूट ऑफ न्यूट्रिशन एनएएन ऑर्गनाइजेशन खाली पोस्ट भर्ती चेयडम कोसम नोटिफिकेशन रिलीज चेशारु ई नोटिफिकेशन मीरु ईमेल द्वारा अप्लाई चेयाली एटुवंटि अप्लिकेशन फीस अयिते लेदु जॉब लोकेशन हैदराबाद प्लस हैदराबाद नियरेस्ट लो उंटुंदि आसक्ति उन्न वारु अप्लाई चेसुकोंडि नोटिफिकेशन अप्लिकेशन फार्मेट लिंक्स अन्नी कूडा डिस्क्रिप्शन लो प्रोवाइड चेशानु ముందుగా వేకెన్సీస్ ఇందులో కొన్ని పోస్ట్ కి ఎక్స్పీరియన్స్ అవసరం మన ఎక్స్పీరియన్స్ అవసరమైన పోస్టులు చూద్దాం ప్రాజెక్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక పోస్ట్ ఉంది ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ గానీ లేదా ఐటీ కంప్యూటర్ సైన్స్ ఇటువంటి డిసిప్లిన్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు వారు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా బీబీటీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా అవకాశం ఉంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ రిలవెంట్ ఎడ్యుకేషన్ అంటే కంప్యూటర్ సైన్స్ గానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటీ గానీ కంప్లీట్ చేస్తుండాలి దాంతో పాటుగా ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారనమాట సో మీరు బీబీటీ క్వాలిఫికేషన్ అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ కావాలి పీజీ క్వాలిఫికేషన్ అప్లై చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు సో వీరికి 32,000 నుంచి శాలరీ అనేది ఉంటుంది జాబ్ లొకేషన్ హైదరాబాద్ 30 వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది మనకి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది కాకపోతే ప్రజెంట్ ఇది 2022 అప్ టు జనవరి 10th వరకు మాత్రమే ఉంది అంటే ఒక టైం బేస్డ్ వర్క్ అన్నమాట ఇది సో ప్రాజెక్టుకి అవసరం మేరకు తీసుకుంటున్నారు తర్వాత కంటిన్యూ చేస్తారు లేదని చెప్పలేం ప్రాజెక్ట్ పూర్తి అయితే మీ వర్క్ కూడా అక్కడతో కంప్లీట్ అవుతుంది మీ అవసరం అనుకుంటే ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది అప్పటి పరిస్థితిని బట్టి బేస్ అయి ఉంటుంది అది ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఇందులో 9 వేకెన్సీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ తో పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా ఒక 2 ఇయర్స్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ అడిగారనమాట లేదా అదర్ క్వాలిఫికేషన్ అంటే మీరు న్యూట్రిషన్ కానీ లేదా సోషల్ వర్క్ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ సైకాలజీ లేదా నర్సింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు తెలుగు తెలిసి ఉండాలి సో ఇది క్వాలిఫికేషన్ సో వీరికి 18,000 వరకు శాలరీ వస్తుంది జాబ్ లొకేషన్ వచ్చి మెడ్చండ హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది ఒక 20 నుంచి 30 కిమీ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది హైదరాబాద్ కి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 వేకెన్సీస్ ఉన్నాయి సైన్స్ సబ్జెక్ట్ తో ఇంటర్ పాస్ అయి ఉండాలి దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎంఎల్టీ కోర్స్ అని మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటారు సో అది పూర్తి చేసి ఉండాలి డిఎంఎల్టీ కోర్స్ అనేది లేకపోతే అదర్ క్వాలిఫికేషన్ సైన్స్ సబ్జెక్ట్ తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఒక 1 ఇయర్ డిఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసి 1 ఇయర్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా బిఎస్సీ డిగ్రీ ఈ రిలవెంట్ డిసిప్లిన్లో మీరు బిఎస్సీ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళని పరిగణిస్తారు ఆ విధంగా వాళ్ళకి జాబ్ అని ఇవ్వడం జరుగుతుంది సో అది ఎంతమంది అప్లై చేస్తున్నారో మనకి పర్టికులర్ పోస్ట్ కు తెలియదు కాబట్టి మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి దీనికి 18,000 వరకు శాలరీ వస్తుంది ఇది కూడా మేడ్చల్లో జాబ్ లొకేషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి సో వీరికి 15,800 వరకు శాలరీ అయితే వస్తుంది ఇది కూడా మేడ్చల్ జాబ్ లొకేషన్ 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు వీళ్ళు వెబ్సైట్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫార్మాట్ లో పూర్తి చేసి రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ తో పాటుగా లేదా సివీ గానీ అన్ని కూడా సింగిల్ డాక్యుమెంట్ అంటే ఒక ఫైల్ లోనే మీరు సబ్మిట్ చేయండి ముఖ్యంగా మీరు ఈమెయిల్ పంపేటప్పుడు అప్లికేషన్ ఫామ్ నుంచి ఈమెయిల్ అనమాట ఇది పోస్ట్ నేమ్ అడ్వర్టైజ్మెంట్ యొక్క నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ ఫార్మాట్ లింక్ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకోండి దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని పూర్తి చేసి స్కాన్ చేయండి దీంతోపాటు రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని స్కాన్ చేయండి తర్వాత మీకు రెజ్యూమ్ ఇది కూడా మీరు ఆ పీడిఎఫ్ ఫార్మాట్లు అన్ని మీరు సేవ్ చేసుకోండి అన్ని ఫైల్స్ కలిపి మెర్జ్ చేసి ఒక ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుని మీరు వీళ్ళకి ఈమెయిల్ చేసేయండి మీరు రీసెంట్ ఫోటోగ్రఫీ ఇక్కడ అఫిష్ చేసి సైన్ చేయాలి అక్రాస్ గా ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన నెంబర్ కానీ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ సీరియల్ నెంబర్ ఏంటి తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయాలి మీ ఎడ్యుకేషన్ మంచి క్వాలిఫికేషన్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి లేకపోతే లేదు మీకు తెలిసిన మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఐసీఎంఆర్ కానీ జియోవీట్లని పిఎస్ఏ ఎవరైనా వర్క్ చేస్తున్న వారైతే కనుక వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి మీకు ఏమేమి లాంగ్వేజ్ వచ్చి ఇక్కడ రాయండి ఇవే కాకుండా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ తగ్గట్టు ఏమన్నా ఉంటే కనుక అవి ఎంటర్ చేసి ఆ రిలవెంట్ డాక్యుమెంట్ కూడా మీరు అప్లికేషన్ కూడా అటాచ్ చేసి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది ప్లేస్ డేట్ ఇక్కడ సైన్ చేయాలి కింద మీ నేమ్ రాయండి బ్లాక్ లెటర్స్ లో క్యాపిటల్స్ లో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది అంటే వచ్చిన అప్లికేషన్ వాళ్ళందరూ ముందు స్క్రీన్ రీడ్ చేస్తారు వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చి ఆన్లైన్ ఫార్మాట్ అప్లికేషన్ ఫార్మాట్ మీరు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు ప్రాజెక్ట్స్ ఎన్ఐఎన్ డాట్ సిరి అట్ జీమెయిల్ డాట్ కామ్ కి 12 ఏప్రిల్ లోపల మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్ని కూడా మీరు స్కాన్ చేయండి అన్ని వీడియోగా మొత్తం
ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ కింద మీరు సేవ్ చేసుకుని దాన్ని ఈమెయిల్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్ఐఎన్ ఆర్గనైజ్ సంబంధించిన వేకెన్సీ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.